ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారిది ధనస్సు రాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ ఏడాది మంచి లాభదాయకంగా ఉండనుంది శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది ముఖ్యమైన వ్యవహారాలు కలిసి వస్తాయి ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా పూర్తవుతాయి ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది ఆదాయానికి లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది భరణి నక్షత్రం వారి విషయంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది సతీమణికి ఆశించిన పురోగతి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి బంధువులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది ఒక ప్రకటన నిరుద్యోగులు విద్యార్థులను ఆకట్టుకుంటుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగులకు పదోన్నతులు కళారంగం వారికి యోగదాయకమైన కాలం కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు కక్షిదారులకు ఇబ్బందులు తప్పవు మీ వాహనం విలువైన వస్తువులు మరమ్మతులకు లోనయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తోటి వారితో సమస్యలు తప్పవు మొహమాటాలకు పోయి ధనం విపరీతంగా వ్యయం చేయవలసి వస్తుంది రాజకీయాలలో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి స్త్రీలకు ఆరోగ్యం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఖర్చుల వలన రుణయత్నాలు చేపదుళ్ళు స్వీకరిస్తారు కాంట్రాక్టర్లకు మత్స్య కోళ్ళ గొర్రెల వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది ముఖ్యమైన పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది మొదటి ఆరు మాసాలు కొన్ని ఇబ్బందికరమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు ఆర్థిక ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది ఆశించిన స్థాయిలో సంపద పెరిగే అవకాశం ఉంది ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం ఉంటుంది పిల్లలు విజయాలు సాధిస్తారు గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది కృతికా నక్షత్రం వారికి విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కొన్ని రహస్యాలు దాచిపెట్టాలనుకున్నా సాధ్యం కాదు విద్యార్థులు అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి ఆలయాలను సందర్శిస్తారు భాగస్వామిక సమావేశాల్లో ప్రముఖుల ప్రస్తావన చోటు చేసుకుంటుంది కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి అధికం క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి కొత్త పనులు శ్రీకారం చుడుతారు ఆత్మీయులు శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం శుభకార్యాలకు హాజరవుతారు మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు వాహన యోగం కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి చివరి ఆరు మాసాల్లో ఉద్యోగ స్థానాధిపతి అయిన గురువు లాభంలో ఉండడం వల్ల ఉద్యోగానికి సంబంధించిన ఏ అంశమైనా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో జీతభద్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయం సాధిస్తారు స్థిరాస్తి సంబంధమైన వివాదం నుంచి బయటపడతారు బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడంలో తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వారికి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది సతీమణికి వృత్తి ఉద్యోగాల పరంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు వ్యాపార వ్యవహారాల్లో ఏకాగ్రత ముఖ్యం అయిన వారే మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు ఖర్చులు అధికమవుతాయి స్త్రీలకు టీవీ ఛానళ్ళ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది విదేశాలకు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీపై సెంటిమెంట్ల ప్రభావం అధికం ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆలయ దర్శనాలు ఇంట బయట అనుకూలం ఇంటర్వ్యూలు అందుతాయి సోదరులు సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి మీ కార్యక్రమాలు చేపట్టిన పనులు ఏమంత చురుగ్గా సాగవు వృత్తిపరంగా ఎదురైన చికాకులు సమసిపోగలవు పత్రికా వార్తా సంస్థల్లోని వారు పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త వహించాలి ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు నిరుద్యోగులకు ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెడతారు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు ప్రయాణాలలో ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది కొందరు బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నెమ్మదిగా పూర్తవుతాయి ఇక ఈ ఏడాది ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో సామరస్యపూర్వకంగా ఉంటుంది మీ కుటుంబంలో కొన్ని మార్పులు సవాళ్ళు వస్తాయి మీ కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు మీకు ఉండొచ్చు బహిరంగ నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా ఏవైనా విభేదాలు సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల మీ బంధాలు బలోపేతం అవుతాయి విద్యాపరంగా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేయొచ్చు విద్యారంగంలో ఊహించని మార్పులు లేదా సవాళ్లు ఎదురవుతాయి అయితే శని ప్రభావంతో మీరు విదేశాలలో అధ్యయనం చేసేందుకు మంచి అవకాశాలను పొందొచ్చు ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం కొత్త విషయాలను నేర్చుకోవడం ఆసక్తి ఉన్న ప్రాంతాలకు వర్క్షాప్ లేదా కాన్ఫరెన్స్ల కోసం హాజరు కావచ్చు మీరు మీ గురువుల నుంచి మార్గనిర్దేశం పొందడం వల్ల ఏకాగ్రతతో ఉండి విద్యా లక్ష్యాలను సాధిస్తారు కెరీర్ పరంగా కొత్త అవకాశాలు రావచ్చు అదేవిధంగా కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోవచ్చు మీకు బాధ్యతలు పని భారం పెరగచ్చు కెరీర్ పరంగా మీకు మెరుగైన అవకాశాలు వస్తాయి ఈ సమయంలో క్రమశిక్షణ లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి మీకు అంకిత భావంతో పనిచేస్తే మీ కెరీర్లో మంచి విజయాలు గుర్తింపు దక్కుతాయి కొత్త సవాళ్ళను స్వీకరించడం వల్ల మీరు లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు సలహాదారుల సలహా వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల పురోగతికి మార్గం సులభమవుతుంది ఆరోగ్యపరంగా శారీరక మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించి తగినంత విశ్రాంతి తీసుకోవాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం పుష్కలంగా తీసుకోవాలి వివాహ జీవితంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు రొమాంటిక్ పరంగా మంచి అవకాశాలు పొందుతారు మీ ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధాలు అవుతాయి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు మీరు ఇప్పటికీ నిబద్ధతతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అనుభవాలు నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకునే సమయం ఇది ఈ కాలంలో మీ భాగస్వామి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆధారపడి ఉంటుంది మొత్తంగా ఈ రాశివారికి ఈ ఏడాదిలో అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉన్నట్టు భావించవచ్చు ఉద్యోగంలో అధికారులతో సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కృషికి తగినంత ఫలితం దక్కుతుంది అత్యవసర పనులు పూర్తి చేస్తారు ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది స్నేహితుల వల్ల దండగ ఖర్చులు పెరుగుతాయి పుప్ప నక్షత్రం వారికి ఎదురు చూస్తున్న అవకాశాలు అందుతాయి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు అధికారుల నుండి వేధింపులు పని వారాలతో చికాకులు తప్పవు స్త్రీలలో నూతనోత్సాహం హడవిడి చోటు చేసుకుంటుంది ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు నూతన పెట్టుబడులు వ్యాపారాల విస్తరణకు అనుకూలం మీ దురదృష్టానికి మిమ్మల్ని మీరే నిందించుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి బంధువులతో మాట పట్టింపులు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు గత సంఘటనలు గుర్తుకు వస్తాయి కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు ఉద్యోగులకు శ్రమాధిక్యం పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి పాటించాల్సిన పరిహారాలు ఈ ఏడాది కాలంలో మీ నివాసానికి సమీపంలో ఉండే ఏదైనా ఆలయాన్ని తరచుగా సందర్శించాలి పెద్దలను గౌరవించాలి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అనాథ శరణాలయాలకు ఆదాయాన్ని విరాళంగా ఇవ్వండి దక్షిణామూర్తిని దత్తాత్రేయుడిని పూజించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి